హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ బ్లాగ్స్. మనం ఈరోజు వచ్చేసి సుదర్శన్ 35 దగ్గర అయితే ఉన్నామన్నమాట. మీ అందరికీ తెలుసు సుదర్శన్ 35 థియేటర్ అంటే మహేష్ బాబు అన్న అడ్డా అన్నమాట. ఇది వచ్చేసి మనకు బాల్కనీ బుకింగ్ కౌంటర్ అన్నమాట. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ కౌంటర్ కాడికి వచ్చి టికెట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇది సుదర్శన్ థియేటర్కి సంబంధించిన క్యాంటీన్ అన్నమాట. మనము సో లోయర్ క్లాస్ ఉంటుంది కదా, కింద మనకు 50 రూపీస్ టికెట్కి సంబంధించిన కౌంటర్ అనమాట. అది ఇది వచ్చేసి మనకు 50 తర్వాత 100 ఇక్కడ ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 50 రూపీస్కి సంబంధించిన కౌంటర్ అనమాట, ఇది బుకింగ్ కౌంటరు. ఇప్పుడు 55 రూపీస్ ఉందన్నమాట ఇక్కడైతే. ఇక్కడ స్కూటర్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి, దీని ముందే ఉంటుంది. మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇదేనమాట ఓవరాల్గా అయితే, బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ ఇక్కడే ఉంటుంది మొత్తానికి అయితే. ఇది వచ్చేసి బాల్కనీకి సంబంధించిన ఎంట్రెన్స్ అనమాట. 150 రూపీస్ ఉంటుంది కొన్ని సినిమాలకు, 175 రూపీస్ కూడా ఉంటుంది కొన్ని సినిమాలకు అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే 175 రూపీస్ అయితే నడుస్తుంది. ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ లోపల ఇది వచ్చేసి చాలా నీట్గా ఉంది కదా క్యాంటీన్ అయితే. క్యాంటీన్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది కదా. మనకు మల్టీప్లెక్స్ తోటి పోలిస్తే దీంట్లో అయితే రేట్ తక్కువనే ఉంటుంది అనమాట. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన థియేటర్లు బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి సంబంధించిన సీల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకు బాహుబలి 50 డేస్, బాహుబలి 1 అనమాట అది. ఇది బాహుబలి 2 వచ్చేసి 100 డేస్ ఆడింది. ఇట్లా చూస్తే మనకు ప్రతీది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక పోకిరి ఒక్కడు ఇక్కడ ఏంటంటే ఎక్కువ అయితే మహేష్ బాబు అన్న సినిమాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎక్కువ ఆడిన సినిమాలు ఏంటంటే మహేష్ బాబు అన్నాయన్నమాట. 175 డేస్, పోకిరి చూస్తున్నాం కదా. ఒకసారి మీరు ఓవరాల్గా నేను వీడియో చూపిస్తే చూడండి అన్నీ. మనకు ఇది వచ్చేసి 1975లో అయితే సుదర్శన్ 35 mm అయితే ఓపెన్ చేసిన అనమాట. దీంట్లో ఫస్ట్ సినిమా వచ్చేసి సంసారం సాగరం అని, మన గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన సంసారం సాగరం సినిమా అయితే దీంట్లో ఫస్ట్ సినిమా అనమాట. మీరు ప్రతి ఒక్క హీరో సినిమా అయితే ఈ థియేటర్లో 100 డేస్, 175 డేస్ అయితే ఆడిందనమాట. చాలామంది హీరోలకి ఇది వచ్చేసి ఒక ఫేవరెట్ థియేటర్ అనుకోండి. ఎందుకంటే మీకు ఇంకోటి ఏంటంటే సౌండ్ పరంగా వచ్చేసి అయితే మనకు దేవి థియేటర్ అంటారు చాలామంది. నాకైతే దేవిలా నచ్చుతుంది, దేవి కన్నా కొంచెం సుదర్శన్ నాకు బెటర్ అనిపిస్తుంది సౌండ్ అయితే. మీకు ఎట్లా అనిపి, మీకు దేవిలో బెటర్ ఉండదా లేకపోతే సుదర్శన్ థియేటర్లో బెటర్ ఉందా కింద కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మనము అయితే లోపలికి కూడా వెళ్దాము, హాల్కి వెళ్ళి హాల్లో కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇది ఓవరాల్గా అయితే మీరు చూసింది కదా, క్యాంటీన్ అయితే ఇక్కడ నీట్గా ఉంటుంది అనమాట. ఇది క్లాస్ ఆడియన్స్కి సంబంధించింది కాబట్టి ఇట్లుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చూపించినది మాస్ ఆడియన్స్ అనమాట. ఇక్కడ ఉంటుంది చూడండి, సుదర్శన్ 35, దేవి 70 mm, 4K లేజర్ స్మార్ట్ ప్రొజెక్టర్ అంట, డాల్బీ అట్మాస్. ఇంకోటి వచ్చేసి దీంట్లో మనకు 2017లో అయితే బెస్ట్ సింగిల్ స్క్రీన్ అవార్డు వచ్చిందనమాట మన ఇండియన్ లెవెల్లో. 2017లో మన ఇండియాలోనే బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ని అయితే సుదర్శన్ థియేటర్ని అయితే గుర్తించిందనమాట. ఇదే బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ అయితే ఓవరాల్గా ఇండియా మొత్తంలో. ఇప్పుడు మనం అయితే బాల్కనీ లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి థియేటర్ హాల్ కూడా ఒకసారి చూద్దాం ఎట్లుందో. ఇది వచ్చేసి మన బాల్కనీకి సంబంధించిన ఎంట్రెన్స్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మీరైతే చాలా ఫీల్ అవుతారు థియేటర్ని చూసి, అంత బాగుంది అనమాట థియేటర్ అయితే. చూస్తున్నారు కదా, ఇది సుదర్శన్ థియేటర్ సంబంధించిన లోపల వ్యూ అనమాట. సో దీంట్లో మొత్తం టోటల్ సీట్లు వచ్చేసి 200+ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. అట్లాగే మనకు స్పీకర్స్ ఉన్నాయి కదా, మొత్తం టోటల్ స్పీకర్స్ వచ్చేసి 64 స్పీకర్స్ అయితే మనకి ఈ థియేటర్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి 64 స్పీకర్స్ అయితే. అట్లాగే మీకు సౌండ్ పరంగా ఏ థియేటర్ ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే మీకు ఈ థియేటర్ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో మనకు యూట్యూబ్ నుంచి మండే వచ్చినాయని చెప్పిన కదా, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి అనమాట. ఒకసారి అయితే ఆ వీడియో కూడా చూడండి, మనకి ఎంత డబ్బులు వచ్చినాయో మీకు తెలుస్తుంది అనమాట. అట్లాగే మళ్ళీ మీకు నెక్స్ట్ ఏ థియేటర్ బ్లాగ్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ థియేటర్ బ్లాగ్ అయితే మనం రిలీజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.